జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కావాల్సింది ఏకాగ్రత. విద్యార్థులకైతే వేరే చెప్పనవసరం లేదు. భక్తులు జపం చేస్తున్నప్పుడు మా మనసు ఏకాగ్రం కావడం లేదంటారు. అదే విద్యార్థులైతే చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రం కావడం లేదంటారు. ఈ ఏకాగ్రత మార్కెట్లో దొరుకుతుందంటే నిద్రాహారాలు మానైనా ఎంత ఖర్చైనా సరే కొనుక్కోవడానికి మనందరం సిద్ధమే. దురదృష్టవశాత్తు ఇది బజార్లో దొరికేది కాదు. కనీసం ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చా అంటే అది సాధ్యం కాదు. ఈ ఏకాగ్రతను ఎవరికి వారే తయారు చేసుకోవాలి. అసలు మనకు ఏకాగ్రత లేదని అనుకోవడమే ఒక పొరపాటు. అది ఎలాగంటే ఓ సినిమా చూస్తున్నప్పుడు కానీ, ఓ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కానీ, ఓ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కానీ నాకు ఏకాగ్రత కుదరడం లేదని ఎవరైనా ఎప్పుడైనా అనడం విన్నామా? వినలేదు. మరి సినిమా చూస్తున్నప్పుడు కుదిరిన ఏకాగ్రత భగవన్ నామాన్ని జపిస్తున్నప్పుడు ఎందుకు కుదరదు? క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కుదిరిన ఏకాగ్రత చదువుతున్నప్పుడు ఎందుకు కుదరదు? ఈ రెండు పరిస్థితుల్లోనూ ఉన్నది ఒకే మనసు కదా. దీనికి సమాధానం మన అందరికీ తెలుసు, కానీ ఆలోచించం. ఆలోచిస్తే సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అదేమిటంటే, ఒకసారి మహాత్మా గాంధీని ఒక విద్యార్థి, తాతగారు మీలా గొప్పవాణ్ణి కావాలంటే నేనేం చేయాలి చెప్పండి అని అడిగాడంట. అందుకు గాంధీజీ, నీవు చేసే పని మీద అభిరుచిని పెంపొందించుకో అన్నారంట. కాబట్టి మనం చేసే పని మీద అభిరుచిని పెంపొందించుకోవాలి. ఏకాగ్రత రహస్యం అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది. అభిరుచి, అభిరుచి, అభిరుచి. మనం చేసే పని ఏదైనా, విద్యార్థికైతే చదువు, ఉద్యోగికైతే విధి నిర్వహణ, గృహిణికైతే ఇంటి పనులు, ఆధ్యాత్మిక సాధకుడికైతే జపధ్యానాలు, ఇలా ఏ పనిలోనైనా అభిరుచి అంటే ఆసక్తి ఉంటే ఆ పని మీద సంపూర్ణ ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం చేసే పని మీద ఆసక్తి అధికంగా ఉంటుందో, మనం చేసే పని మీద అభిరుచి ఉంటుందో, మనం చేసే పని మీద ప్రేమ శ్రద్ధ ఉంటాయో, ఆ పనిలో పూర్తిగా నిమగ్నమైపోతాం. ఆ స్థితిలో మన చుట్టుపక్కల పరిసరాలను కూడా మనం గమనించే స్థితిలో ఉండం. పనిలో పూర్తిగా నిమగ్నం అవడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే లియో టాల్స్టాయ్ జీవితంలోని ఒక సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి. లియో టాల్స్టాయ్ గొప్ప రచయిత. ఆయన ఒకసారి ఒక నవల రాస్తున్నాడు. అలా రాస్తూ రాస్తూ మధ్యలో ఆపి షాపింగ్కి వెళ్ళాడు. అక్కడ స్టేర్ కేస్ ఎక్కుతున్నాడు, ఎదురుగా ఇంకో వ్యక్తి దిగుతున్నాడు. మెట్లు దిగుతున్న వ్యక్తిని చూసి టాల్స్టాయ్ పక్కకు జరిగాడు. ఆ క్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అది చూసిన వ్యక్తి, ఈ మెట్ల మీద వెళ్ళడానికి ఇద్దరికి సరిపడా స్పేస్ ఉంది కదా, మీరు పక్కకి ఎందుకు జరిగారు అని అడిగాడు. అప్పుడు టాల్స్టాయ్ ఇలా బదిలిచ్చాడు, నేను ఒక నవల రాస్తున్నాను. ఆ నవలలో ఒక హీరోయిన్ పాత్ర ఉంది. ఆ హీరోయిన్తో సంభాషిస్తూ నేను మెట్లు ఎక్కుతున్నాను. ఈ మెట్ల మీద నడవడానికి ఇద్దరికే జాగా ఉంది, ముగ్గురికి లేదు కదా, అందుకని నేను కొంచెం పక్కకి జరిగాను, స్లిప్ అయి పడిపోయాను అంటాడు. ఈ టాల్స్టాయ్ మాటలు విని ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, టాల్స్టాయ్ తను చేస్తున్న పనిలో ఎంతగా నిమగ్నమైపోయాడో మనకు అర్థమవుతుంది. తను రాస్తున్న నవలలో ఆ హీరోయిన్ పాత్రతో సంభాషిస్తున్నాడంటే, అదే ఊహలో, అదే ధ్యాసలో ఉన్నాడంటే ఆ పనిలో ఎంత నిమగ్నమైపోయాడో మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం చేసే పనిలో అభిరుచి, ఆసక్తి, పని మీద ప్రేమ, శ్రద్ధ, పదాలు ఏమైనప్పటికీ కూడా భావం ఒకటే, అభిరుచి. ఈ అభిరుచి ఉంటే ఏకాగ్రత మన సొంతమవుతుంది. అయితే ఈ అభిరుచి ఎలా అలవడుతుంది? అందుకు సమాధానం అభ్యాసం, ప్రాక్టీస్.
అభ్యాసం లేకుండా జీవితంలో దేన్ని సాధించలేం. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. స్వీట్ తినడానికి మనకి కష్టమే ఉండదు, హాయిగా తినేస్తాం. అదే వేపాకు తినమంటే మాత్రం అబ్బో చేదుగా ఉంటుంది. ఇష్టపడం, అయిష్టాన్ని ఇష్టంగా ఎలా మార్చుకోవడం? మన పెద్దలు ఏమన్నారంటే తినగా తినగా వేము తీయగా నుండు అన్నారు. అంటే తింటున్న కొద్దీ ఆ వేపాకు తీయగా ఏమైపోదు, కాకపోతే అలవాటు అయిపోయిన తర్వాత మనకి అది ఇష్టంగా మారిపోతుంది. అలాగే ఏ పని అయినప్పటికీ కూడా దాని మీద అభిరుచి ఇష్టం ఏర్పడాలంటే మరలా చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం చాలా అవసరం. పని మీద అభిరుచి, ఆ అభిరుచి పెంపొందాలంటే అభ్యాసం, ఈ రెండు ఉంటే ఏకాగ్రత తప్పక సాధ్యమవుతుంది. ఆ ఏకాగ్రతతో జీవితంలో మనం దేన్నైనా సాధించవచ్చు. అందుకే స్వామి వివేకానంద అంటారు, టు మీ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అని. జీవితంలో ఏది సాధించాలన్నా ఏకాగ్రత అవసరం. ఆ ఏకాగ్రతను సాధించడం కోసం మనం చేసే పనిలో అభిరుచిని అలవరుచుకోవాలి, అందుకు అభ్యాసం చేయాలి.